నెల్లూరు నగరంలో ఓ నేత ఓ ఆయగి అంటున్నాడని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్బోయిన అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు ముత్తుకూరు బస్ స్టాండ్ లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల ముందు వచ్చి అనిల్ చేతిలో ఓడిపోవడం సాధ్యమని ఆయన జోషం చెప్పారు. ఎవరు వచ్చినా తనకు ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. ఇళ్లలో కూర్చుని మాట్లాడే వాళ్ళు, కొత్తగా పార్టీలో తన ప్రాపర్యాన్ని చూపించుకునే వాళ్ళు తన ముందుకు వచ్చి చూపించుకోవచ్చని అన్నారు. ఒకడు ప్రెస్ మీట్లు పరిమితే, ఒకడు ఇంకొకరు వస్తారో లేదో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఓ ఆయేగా ఖుదాగవా సినిమాలో అమితాబ్ శ్రీదేవి ఎదురు చూసినట్టుగా అనిల్ను ఓడగట్టడం ఒక ఓడిపోయిన వ్యక్తి. ఓ ఆయేగా, ఓ ఆయేగా, ఓ ఆయేగా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పాపం మెలకులో కూడా క్యా ఆయేగా, ఓ ఆయేగా మేరా సార్ మార్ అంతే. నా చేతిలో వచ్చి మళ్ళీ పోతాడు ఓడిపోతాడు. అంతే, ఏమవుద్ది తుస్ అంటారు. అంతే, ఏం లే, అంతమించి ఏదో సాధించంటే వచ్చి వచ్చి ఏమైందా నేను ఏదో చేసిపోయిందని అట్లా అవుతుంది. అంతమించి ఏం లేదబ్బా. 4 సంవత్సరాలు 6 నెలలు కనీసం ప్రజలు ఉన్నారా? కోవిడ్ వచ్చింది, ఏమైనా ఇబ్బంది ఉందా? వర్ష వరదలు వచ్చాయని కనిపించిన వాళ్ళు 6 నెలలు లాస్ట్ 3 నెలలు వచ్చింట అనిల్ కుమార్ యాదవ్ ఏదో పిక్తారంట. పాపం నా స్నేహితులు కొంతమంది కోరుకునే వాళ్ళకి ఓ ఆయేగా అనుకొని కోరుకుంటున్న వాళ్ళకి అవతల పార్టీలో కొంతమంది ఉన్న వచ్చి ఏమవుతుంది కూడా చూపిస్తాను.